ఇక ఇది ప్రవళేక మృతి కేసులో బిగ్ బ్రేకింగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు శివరామ్ రాథోడ్ అరెస్ట్ అయ్యారు నాంపల్లి కోర్ట్ ఆవరణలో పోలీసులు అరెస్ట్ చేశారు రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు ప్రవళేక మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని శివరామ్ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు సో శివరామ్ అరెస్ట్ తో ప్రస్తం వారందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు బంధువులు దీంట్లో ఎలాంటి మలుపు రాబోతుందో మనకి రేపు ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తుంది సో ప్రవళేక మృతి ఇన్ని మలుపుల అనంతరం సరెండర్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు శివరామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం శివరామ్ నేతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనకి ప్రవళేక మృతికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు శివరామ్ అసలు ప్రవళికతో మీకున్న సంబంధం ఏంటి ఏం లేదు సార్ మాకు సైట్ సంబంధం లేదు సార్ లేదు ఏం లేదు సార్ లేదు మీ ప్రవళికతో ఎలా పరిచయం ఏర్పడింది లేదు సార్ మాకు నాకు ఏ సంబంధం లేదు ప్రవళిక ఆత్మహత్య కంటే ముందు మీతో ఏమని చాటింగ్ జరిపింది సార్ మాకు ఏ సంబంధం లేదు సార్ పోలీసులు చెప్తున్నారు మీతో వాట్సాప్ చాటింగ్ ఉంది మీ ఇద్దరు కలిసి లేదు సార్ మాకు మేము కోర్టుకు పోవు పజేపినాం సార్ మేము ఇంకా పోలీసులు తీసుకుపోతున్నారు నా కొడుకుకు ఏమైతే పోలీసు బాధ్యత సార్ బాధ్యత సార్ మీడియా తర్వాత నాకే నాకే సంబంధం లేదని నేను ఇక్కడ వచ్చాను సార్ నేను ఇక్కడ నాకే సంబంధం లేదని ఇక్కడ వచ్చాను సార్ నేను సరెండర్ అవ్వడానికి ఆయన కూడా నన్ను సో ఈ కేసులో అసలు సెక్షన్ లేంటి అడ్వకేట్ ఏమంటున్నారో ఒక్కసారి విందాం పోలీసులు ఆల్టరేషన్ మెమో వేశారు 174 సిఆర్పీసీ నుంచి 417 420 306 ఐపీసీ కింద ఆల్టరేషన్ మెమో వేశారు కోర్టు యాక్సెప్ట్ చేసింది పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది ఆల్టర్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అరెస్ట్ చేయొచ్చు పోలీసులు కానీ జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేశారు ఎందుకనంటే నేను ప్రైమాఫేసీ కేసు ఉన్నట్టు నేను సాటిస్ఫై కాలేదు అందుకని నేను రిమాండ్ తీసుకోను కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు మీ రిమాండ్ రిజెక్ట్ చేసినట్టయితే పోలీసు వాళ్ళు ఇక్కడే డోర్ దగ్గరే ఉన్నారు కాబట్టి మఫ్టీలో వచ్చారు ఇంటెలిజెన్స్ ఏ గ్రౌండ్స్ పైన రిమాండ్ రిజెక్ట్ చేసిందంటే వీళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ ఉంది లాస్ట్ డే చాటింగ్ చేసిన వాట్సాప్ చాటింగ్ ఎవిడెన్స్ కూడా చెప్తున్నారు అలాంటి ఏమన్నా కోర్టు ముందు ఉంచారా అలాంటి ఎవిడెన్స్ ఏది కోర్టు ముందట్లేదు కోర్టు ముందట లేదు కాబట్టి నేను రిమాండ్ తీసుకోను అని మేజిస్ట్రేట్ గారు రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది రిమాండ్ రిజెక్ట్ చేస్తే ఎక్కడే పోలీసు వాళ్ళు ఉన్నారో అరెస్ట్ చేస్తారని మేము జడ్జి గారికి చెప్పినప్పుడు పోలీస్ షుడ్ నాట్ ఇల్ ట్రీట్ ది అక్యూజ్డ్ అని చెప్పి కూడా ఓరల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీ మేము తీసుకుంటాము దాంట్లో మీద రివిజన్ కూడా